మహిళల అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలను తీసుకొచ్చారని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు పోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. కరీంనగర్ జిల్లా మానకొండూరు తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మహిళా సంక్షేమ దినోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన వినోద్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 10 ఏళ్ల పాలనలో జరిగిన అభివృద్ధి అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. తిన్నరేవును ప్రజలు మరవొద్దని వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి మరోసారి కేసీఆర్ను ముఖ్యమంత్రిని చేయాలని కోరారు. అన్ని వర్గాల ప్రజలు మేలు కోరే వ్యక్తి ముఖ్యమంత్రి కేసీఆర్ అని కొనియాడారు. మన తెలంగాణ ఆడబిడ్డ కూడా అదే విధమైన పోషణతో ప్రసూతి చెందాలి, మంచి బిడ్డను కనాలని చెప్పి మన ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకొని ఒక కొత్త పథకాన్ని కూడా ఆలోచన చేస్తాం. తెలంగాణ గడ్డపైన పుట్టినటువంటి ప్రతి ఆడబిడ్డ, ఇది నా గడ్డ, నా తెలంగాణ, నా బిడ్డ, బంగారు భవిష్యత్తు ఉన్నటువంటి రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రం అనేటువంటి గర్వంగా మనం జీవించే విధంగా మన గౌరవ ముఖ్యమంత్రి తెలంగాణ తెస్తామని చెప్పిండు, తెలంగాణ తెచ్చి చూపించాడు, నీళ్లు తీసుకొని చూపించాడు, ఎండాకాలంలో కూడా చెరువులు మత్తడి ఓపిస్తాడు, ఎండాకాలంలో కూడా ఇలా చెరువులు మత్తడి ఓపుతున్నాయి. ఇలా గ్రామీణ ప్రాంతాల్లో బట చాలా గర్వంగా బతికే విధంగా ఎలాంటి అలజడి లేదు తెలంగాణలో బట. తెలంగాణలో కొట్లాటలు ఉన్నాయా అమ్మా? తెలంగాణలో సంపుకుని ఉన్నదా?